కానీ మీరు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతున్నా. వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై స్టడింగ్ ద బైబుల్? బైబిల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరేం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు ప్రభు? చెప్పు, ఏం చెప్పాడని అడుగుతున్నాం. లెవిటికస్ 19:11, జెర్మయా 48:10, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసి ఉంది? దౌ షల్ నాట్ లై, నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది. నోరు తీరిస్తే అబద్ధం చెప్తావా? నోరు ఒక నిజం చెప్తావా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా? మళ్ళీ మీకు బైబిల్, ప్రార్థనలు, ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నాను. హూ ఆర్ యూ చీటింగ్? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది మీరే, ప్రజలు కాదు అని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరం లే నీకు. ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశా, నేను తప్పు చేశాను, సాక్షి నాదే, ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి చంప దెబ్బలు కొట్టుకోవని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకో విషయం, నెక్స్ట్ మీటింగ్లో నువ్వు ఎక్కడ, అనంతపూర్లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది, సాక్షిలో వాటాలు నాయి, అవినీతి సొమ్ముతో పెట్టాను, 35 లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను, ఆ డబ్బులు కూడా నాకు నాయి కాదు అని చెప్పే ధైర్యం, దమ్ము, మొగతనం నీకుందా అని నేను అడుగుతున్నా. కెన్ యూ టెల్ ద ట్రూత్? ప్రజల్లోకి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? పేపర్ నీది, ఛానల్ నీది, పొద్దున్న లేచి మా మిందపడి ఏడస్తా, మళ్ళీ ఎల్లో మీడియా అంటావా? సరే, అది కూడా పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్, మొగుడు పెళ్ళాలు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారో మీకు నిరూపిస్తా. మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడుండే సాక్షి పేపరు ఏడుకోబోయింది. 31st 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000. ఎంత? 51.82 lakhs, 51 లక్షల ప్రాఫిట్. 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను, 90.05 కోట్ల దాని నుంచి వచ్చిందిరా. నేను అడుగుతున్నా, 2 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు, సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. ఇందిరా టెలివిజన్ అదే పరిస్థితి. ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ, పొద్దున్న లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు వీళ్ళు. అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడ నుంచి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడ నుంచి మొత్తం సాక్షి పేపర్కి దోసిపెట్టారనే విషయం మీరందరూ గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లు ఎవరు కీరు? ఈనాడు కీరు, జ్యోతి కీరు, ఈటీవీ కీరు, ఏబిఎన్ కీరు, టీవీ 5 కీరు, మహాటీవీ కీరు, ఓన్లీ సాక్షియే ముద్దు. ఏవే ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానిది కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? సాక్షిలో వాటా లేదా?
1.12% వాటా